రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ కారణంగా ఇవాళ ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. పాత బస్తీకి చెందిన 35 ఏళ్ల మహిళ, నల్లకుంటకు చెందిన 75 ఏళ్ల వృద్ధుడు, కర్నూలు జిల్లాకు చెందిన 25 ఏళ్ల గర్భిణి స్వైన్ ఫ్లూ కారణంగా మృతి చెందారు. ఇదిలా ఉంటే మరో 35 మంది స్వైన్ ఫ్లూ రోగులకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య కూడా భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ మృతులకు సంబంధించిన వివరాలను మా ప్రతినిధి రాజు గారిని తెలుసుకుందాం. రాజు, గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూతో ఇవాళ ముగ్గురు మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? యామిని, వరుసగా ఇది మూడో రోజు. నిన్న మొన్న ఇద్దరు చొప్పున చనిపోయారు, ఈ రోజు ముగ్గురు. పూర్తిగా కూడా స్వైన్ ఫ్లూ ఏదైతే H1N1 వైరస్ తన ప్రతాపాన్ని చూపుతూనే ఉంది, బలి తీసుకుంటూనే ఉంది. ఈ రోజు మాత్రం ముగ్గురు చనిపోయిన వాళ్ళలో పాత బస్తీకి చెందినటువంటి 35 సంవత్సరాల మహిళ, నల్లకుంటకు చెందినటువంటి 75 సంవత్సరాల వృద్ధుడు, దాంతో పాటు కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఒక గర్భిణీ స్త్రీ ఉంది. ప్రధానంగా గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీళ్ళంతా కూడా H1N1 బారిన త్వరగా పడతారు. అందుకోసం ఖచ్చితంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని మొదటి నుంచి అందరూ చెప్తున్నటువంటి పరిస్థితే. కానీ ఈ రోజు జరిగినటువంటి ఈ ముగ్గురి మరణాల పట్ల అటు అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో సిబ్బందితో పాటు మిగతా ఇతర పేషెంట్ల గురించి వచ్చినటువంటి బంధువులంతా కూడా కన్నీరు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు నెల రోజుల నుంచి, అంటే డిసెంబర్ నెల అంతా కూడా స్వైన్ ఫ్లూ పెద్ద ఎత్తున నమోదయ్యాయి. మరోవైపు జనవరి నెల కూడా ఇదే విధంగా మొత్తం స్వైన్ ఫ్లూ కేసులతోనే నిండిపోయినటువంటి పరిస్థితి. దాదాపు మొత్తం 29 మంది ఈ నెలలో చనిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం కొన్ని కేసులు 29 కాదు, 24, 23 అన్నట్టుగానే చెప్తుంది. కానీ రోజుకు ఇద్దరు లేదంటే ముగ్గురు చనిపోతున్నటువంటి పరిస్థితి. దాంతో మరోవైపు మరణాలే కాదు, స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 1500 పాజిటివ్ కేసులు నమోదైనటువంటి పరిస్థితి. 3000 వరకు శాంపిల్స్ ను పరీక్ష చేయడం జరిగింది. అందులో 1500 వరకు పాజిటివ్ కేసులు వచ్చాయి. వీటికి సంబంధించి కూడా అటు గాంధీ ఆసుపత్రిలో, ఉస్మానియా ఫీవర్ హాస్పిటల్స్ లో మొత్తం బెడ్స్ అన్ని కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. అనుమానితులు ఎవరైతే లక్షణాలు ఉన్నాయో వాళ్లకు ప్రత్యేకంగా వార్డులు కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు స్వైన్ ఫ్లూ విజృంభిస్తుంది, అయితే వార్డుల్లో తీసుకున్నటువంటి జాగ్రత్తల విషయంలో ఇప్పటికే కేంద్ర బృందం కూడా కొన్ని రకమైనటువంటి సూచనలు చేసింది. మరోవైపు హాస్పిటల్స్ లో ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా మార్చాలని చెప్పారు. ఈ విషయంలో కొంత వైద్య శాఖ నిర్లక్ష్యం వహిస్తుంది అనుకోవచ్చు. ఆ వార్డులను మార్చేటువంటి పరిస్థితి లేదు, అదే ప్రాంతంలో చికిత్స అందించడం. ఉన్నటువంటి స్వైన్ ఫ్లూ కొందరికి తగ్గిపోతుంటే మరికొందరికి ఆ లక్షణాలు పెరిగిపోవడము, తర్వాత ప్రాణాల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోనే ఈ విధంగా చనిపోతున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల నుంచి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్న వాళ్ళను ఆసుపత్రులకు తరలించడం ఆలస్యం అవుతుంది. దాంతో వ్యాధి కాస్త ముదిరి ప్రాణాల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. గర్భిణీ స్త్రీ విషయం మాత్రం కర్నూలు జిల్లాలోనే చాలా రోజులు వ్యాపించి ఉంది, చివరి నిమిషంలో ఇక్కడికి తీసుకురావడం వల్లే ఆమె చనిపోయిందని చెప్తున్నారు యామిని. రాజు, అయితే మరి డిస్ట్రిక్ట్స్ లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి స్వైన్ ఫ్లూ కి సంబంధించి? వాస్తవానికి జిల్లాలో ఉన్నటువంటి ఆసుపత్రి ఏదైతే ఉందో జిల్లా హెడ్ క్వార్టర్ లో, ఆ హెడ్ క్వార్టర్ లో స్వైన్ ఫ్లూ మందులతో పాటు ప్రత్యేకంగా వార్డులను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర నుంచి వచ్చినటువంటి, గత వారంలో వచ్చినటువంటి బృందం చెప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ విషయంలో ఒక స్పష్టతనిచ్చారు, అందరూ సిద్ధంగా ఉండాలి, ఖచ్చితంగా స్వైన్ ఫ్లూను ఎదుర్కోవడానికి అందరూ ఏకమవ్వాలన్నారు. కానీ జిల్లాలో చూస్తే స్వైన్ ఫ్లూకు సంబంధించినటువంటి టెస్టులకు ఏదైతే ఐపీఎం అనేది హైదరాబాద్ లోనే ఉంది, అది నారాయణగూడ లో ఉన్నటువంటి సెంటర్, అక్కడ రోజుకు 150 కేసులకు మాత్రమే రిపోర్ట్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒక్కో రోజు చూస్తున్నటువంటి పరిస్థితి 500 వరకు స్వాబ్ రిపోర్ట్లు తీయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. జిల్లాల నుంచి ఒక స్వాబ్ కలెక్షన్ చేసిన తర్వాత హైదరాబాద్ కు తీసుకురావడం, హైదరాబాద్ లో రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ జిల్లాకు తీసుకురావడం, ఇదంతా కూడా ఒక 2 రోజులు 3 రోజులు పడుతుంది. ఈలోపు ఆ వ్యాధి పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తులు, ఆడ కావచ్చు మగ కావచ్చు, వాళ్ళంతా కూడా దాదాపు ప్రాణాల మీదకి వస్తుంది. ఎప్పుడైతే ఊపిరితిత్తుల్లోకి నిమోనియా ఫామ్ అవుతుందో ఇక వాళ్ళ పరిస్థితి కొంత అదుపు తప్పుతుందని చెప్పి డాక్టర్లు అంటున్నారు. అంతేకాదు కొంత గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు వీళ్ళ విషయంలో మాత్రం వెంటనే కేర్ తీసుకోకపోతే ఆలస్యమైన కొద్దీ వాళ్ళ ఆయువు ఖచ్చితంగా డౌట్ అని చెప్తున్నారు. అందుకోసమే ఈ చనిపోతున్న వాళ్ళంతా కూడా కొంత యువకులపై ప్రభావం తక్కువ ఉన్నప్పటికీ వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పి డాక్టర్లు చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. యామిని, రైట్ రాజు.